బ్రేక్ న్యూస్ సూచనా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు బహుముఖ వ్యూహాన్ని ప్రదర్శించనున్నారంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక రెండు స్థానాల నుంచి చంద్రబాబు పోటీ చేయనున్నారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు అలాగే కృష్ణ రెండింటిలో ఈ రెండు దగ్గర నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. రెండు చోట్ల పోటీ చేసే యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. కుప్పంతో పాటు గుంటూరు లేదా కుప్పం జిల్లాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అలాగే గత మున్సిపల్ ఎన్నికలో కుప్పలో వైసీపీ విజయం సాధించింది. ఇక ఈ నేపథ్యంలో అక్కడి నుంచి విజయకేతనం ఎగరవేయాలని అనుకుంటున్నట్టే తెలుస్తుంది. కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ ఓటమి పాయలైనప్పటికీ అక్కడి నుంచే పోటీ చేయాలన్నట్టు తెలుస్తుంది. అందుకే రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా వచ్చే ఎన్నికలో చంద్రబాబు బహుముఖ వ్యూహాన్ని ప్రదర్శించబోతున్నారు. రెండు చోట్ల పోటీ చేసే యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కుప్పంతో పాటు గుంటూరు లేదా కృష్ణా జిల్లాల నుంచి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారు. గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే గత మున్సిపల్ ఎన్నికల్లో కుప్పలో వైసీపీ విజయం సాధించింది. ప్రతి మండలంలో కూడా టీడీపీ ఓటమి పాలైంది. ఇక ఈ నేపథ్యంలో కుప్పం నుంచి పోటీ చేయడంతో పాటు గుంటూరు అలాగే కృష్ణ ఈ రెండింటిలో ఏదో ఒక ప్రాంతం నుంచి అయితే పోటీ చేయనున్నారు. ఇక కుప్పం గుంటూరు లేక కృష్ణ ఈ రెండు ప్రాంతాలలో నుంచి పోటీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక అంశం సరికొత్త అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అతిపెద్ద సుదీర్ఘకాలం ముఖ్యమంత్రితో పాటు సుదీర్ఘకాలంగా ప్రతిపక్ష నేతగా చేసిన గుర్తింపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ప్రస్తుతం ప్రచారం సాగుతుంది. ఏదైతే వరుసగా 1989 నుంచి 7 సార్లు కుప్పం నుంచి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి 24 ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని కూడా ప్రస్తుతం ప్రచారం సాగుతుంది. ఏదైతే కుప్పంతో పాటు కృష్ణా లేదా గుంటూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ రెండు జిల్లాల్లో నుంచి ఒక స్థానం నుంచి కూడా చంద్రబాబు పోటీ చేస్తారని కూడా ప్రస్తుతం ప్రచారం సాగుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తర్వాత వచ్చినటువంటి జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో ముఖ్యంగా స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తిగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే కుప్పంలో కుప్పాన్ని కూడా చంద్రబాబును కూడా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ముఖ్యంగా వైనాట్ 175 పేరుతో వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో కొంత కుప్పంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఊడిపోయిన గ్రామంలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ఓటమి చవి చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కుప్పం నుంచి పోటీ చేయడం కొత్త సేఫ్ కాదనేది పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా భరత్ ఉన్నాడు. భరత్ కి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు హోదాను కూడా ఇచ్చి పూర్తిగా క్యాండిడేట్ ను కూడా స్ట్రాంగ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం. గతంలో కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఎట్టి పరిస్థితిలో ఓడిచి తీరాలంటూ కూడా ఇటు వైసీపీ భావిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా రెండు చోట్ల పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగుతుంది. అయితే ఈ సందర్భంలో ఇప్పటికే ఏదైతే కృష్ణా గుంటూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడి నుంచి చంద్రబాబు పోటీ చేయాలనేది కూడా ఒక చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి కావచ్చు లేక మైలవర్ నుంచి పోటీ చేస్తారా లేక ఇటు గుంటూరు జిల్లా మంగళగిరితో పాటు గుంటూరు టౌన్ లో కానీ లేక పదకూరు పాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగుతుంది. ఏదైనప్పటికీ నిజంగా చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల కెరీర్ లో కూడా ఎక్కడ రెండు చోట్ల పోటీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కేవలం ఒకచాటి నుంచే పోటీ చేస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు 24లో రెండు చోట్ల పోటీ చేస్తే మాత్రం రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చనీయాంశమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయంగా ఉన్నటువంటి చంద్రబాబుని కుప్పలు ఓడిచి తీరుతా ఉంటూ కూడా ఇటు వైసీపీ కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఎంతవరకు తీసుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చంద్రబాబు అనేక ఒడిదుడుకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో 23 స్థానాల్లోనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు చంద్రబాబునే ఓడిస్తారనే సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితిలో రాబోయేటువంటి మరొక 8 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారని వచ్చుకుంటే ప్రస్తుతం ఉంది స్వప్న.
దస్తగిరి చూస్తున్నట్లయితే గతంలో కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 2 చోట్ల పోటీ చేసిన దాఖలాలు లేవు. కానీ రాబోయే ఎలక్షన్స్ లో 2 చోట్ల పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు చేసినట్టు గతంలో కూడా కుప్పంలో కూడా ఏ మండలంలో కూడా టీడీపీ రాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ రాకపోతే ఇంకొక ఆల్టర్నేట్ ఉండాలి, వేరే ప్రాంతం అయినా గెలుస్తాము అన్న ధీమాతో 2 చోట్ల పోటీ చేస్తున్నారు అని భావించవచ్చా, లేకపోతే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక సప్న ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో పాటు సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు దేశ రాజకీయాల్లో కూడా చక్రం చెప్పారు. దాదాపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నటువంటి చంద్రబాబు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగానే కనిపిస్తున్నా చెప్పొచ్చు. ఒక పక్క యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే Y0 175 అంటూ నినాదంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గత 2019 ఎన్నికల్లో కూడా బహుశా ఏ పార్టీకి రానన్న విధంగా కూడా 151 శాసనసభ సభ్యుల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో స్థానిక సంస్థలు కావచ్చు, ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటిలో కూడా వైసీపీ ప్రభుత్వం సృష్టించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు సొంత నియోజకవర్గం గొప్ప నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓడిపోవటం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సహజంగా ప్రతి పార్టీలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గం కంచుకోవటం ఉంటుంది, కానీ అలాంటి కంచుకోట కూడా బద్దలైనటువంటి పరిస్థితిలో రాబోయే ఎన్నికల్లో ఆ కుప్ప నుంచి పోటీ చేస్తే ఎంతవరకు సేఫ్ ఉంటుందని ఒక చర్చ వచ్చిన తర్వాతనే 2 చోట్ల ఎక్కడ పోటీ చేయాలని ఒక ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఇక్కడ మరొక అంశం కూడా చూడొచ్చు, ఏదైతే బలహీనంగా ఉన్నటువంటి పార్టీ ప్రాంతాల్లో కూడా చంద్రబాబు పోటీ చేస్తే మిగతా ఆ ఏదైతే ఆ జిల్లాలో కావచ్చు లేక పక్క జిల్లాల మీద కూడా ప్రభావం పడి తెలుగుదేశం పార్టీకి మరింత బలోపేతం చేసే అవకాశం కూడా ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తారు. మరోపక్క చంద్రబాబు ఖచ్చితంగా కుప్పం నుంచి ఒక్కటి చోటు నుంచే పోటీ చేస్తారంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తారు. అయితే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని చూడాలి, ఎందుకంటే వైసీపీ పూర్తి స్థాయిలో Y0 175 అంటూ నినాదంతో స్ట్రాంగ్ గా వెళ్తుంది. క్యాండిడేట్స్ చేంజెస్ కావచ్చు, చాలా మార్పులు పార్టీలో వైసీపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబుని పొడిచి తీరుస్తామంటూ కూడా వైసీపీ కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఇక్కడ రాజకీయ చాణక్యం అవసరం ఉంటుంది. చాణక్యం అవసరం ఉంటుంది కాబట్టి చంద్రబాబు తన చాణక్యాన్ని కూడా ప్రదర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. స్వప్న రెడ్డి, థ్యాంక్ యూ దోస్తగిరి.